నిన్న జరిగిన ఎపిసోడ్ని కనుక గమనించినట్టయితే అందరూ కూడా బాబా భాస్కర్ అలీల మధ్య జరిగిన ఫైట్ని చూసి చాలా బెంబేలెత్తిపోయారు అయితే ఇక అదే క్రమంలో అందరూ కూడా అలీ గెలుస్తాడు కానీ బాబా భాస్కర్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు అంటూ అభిప్రాయపడ్డారు కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే ఇక ఫైనల్ టాస్క్ వచ్చేసింది బిగ్ బాస్ అనేది ఇక తాడో పేడో తేలిపోయే సమయం ఆసన్నమైంది ముఖ్యంగా ఇంటి సభ్యుల్లో ప్రతి ఒక్కరికి కోరుకునే మొదటి కోరిక ఏంటి అంటే టాప్ ఫైవ్ ఆ తర్వాత విన్నర్ అనేది తర్వాత అంశం కిందకి వస్తుంది ఇక ఇదే క్రమంలో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు ప్రాణాల మీదకి తెచ్చుకునేలాగా ఉన్నాయి ఎప్పుడైనా టాస్క్ అనేది ఎవరి బలాలు వాళ్ళు చూపించుకోవడానికి ఉండారే కానీ ఒకరి బలం ఇంకొకరి మీద చూపించే విధంగా ఉండకూడదు అయితే ఇక్కడ బిగ్ బాస్ డిజైనింగే చాలా తప్పుగా అనిపించింది బిగ్ బాస్ బాబాని అలాగే అలీని ఇద్దరినీ కూడా పూల తొట్టిలో పువ్వులు పెట్టమన్నాడు ఇక అదే క్రమంలో బాబా కూడా పెడుతున్న సమయంలో ఇద్దరు కూడా గెలవాలి అన్న కోరికతో చేశారే తప్ప అక్కడ ఎవరి మీద ఎవరికి పర్సనల్గా ఎటువంటి కోపమూ లేదు అయితే ఇక ఈ టాస్క్లో మొదటగా చెప్పేటప్పుడు వేరొకర పువ్వుల్ని కూడా మీరు పీకేయచ్చు అని చెప్పడమే బిగ్ బాస్ చేసిన అతి పెద్ద తప్పు అలా కాకుండా ఎవరు ఎవరిని చేయకూడదు అని అయితే మీరు వేరొక ట్విస్ట్ పెట్టుంటే బాగుండేది కనీసం ఒక నిమిషంలో మీరు ఇవన్నీ కూడా చెయ్యాలి అని చెప్పున్నా కూడా టాస్క్ వేరే రకంగా ఆసక్తికరంగా ఉండేది ఎప్పుడూ కూడా బిగ్ బాస్ చేస్తున్న తప్పే చేస్తున్నాడు వీళ్ళు ఇంటి సభ్యులందరికీ కూడా బలప్రయోగం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్న బిగ్ బాస్ ఆ తర్వాత ఏదైనా చేస్తే అది హింస అని ఆ టాస్క్ని రద్దు చేస్తున్నాడు అంతేకాకుండా నిజంగా నిన్న జరిగిన ఎపిసోడ్లో అది తప్పు చేసినప్పటికీ టికెట్ ఫినాలే నుంచి బయటికి తోసేయడం అస్సలు కరెక్ట్ కాదు ఎందుకని అంటే వార్నింగ్ ఇచ్చి పోనీ ఆ ఒక్క వరకు ఆడటానికి వీలు లేదు ఇప్పుడు ఉన్నంత వరకే ఉండాలి అని కనీసం ఒక ఇరవై శాతం బ్యాటరీ తగ్గించినా సరిపోయేది అలా కాకుండా అలీని కేవలం పూర్తిగా ఈ గేమ్ నుంచి తీసేయడం కరెక్ట్ కాదు అక్కడ ఇంటి సభ్యుల్లో బాబా భాస్కర్ ఆయన ఆయనకి దెబ్బలు తగిలినప్పటికీ ఆయన గేమ్లో చాలా చక్కగా ఆడుతున్నాడు ఇద్దరికి లేనికి బాధ బిగ్ బాస్కి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు ఒకవేళ నిజంగా హింసని దృష్టిలో పెట్టుకుని ఆయన గనక ఈ మాట అనుంటే అసలు ఇలాంటి టాస్క్లు ఇవ్వటమే పూర్తిగా తప్పు చేసి విఫలమయ్యాడు బిగ్ బాస్ ఇక అంతేకాకుండా అలీ గనక టాస్క్లోకి వస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఫిజికల్ టాస్క్ పెట్టడంలో బాబ్ బిగ్ బాస్ ముందు ఉంటున్నాడు అంతేకాకుండా అలీ బాబా భాస్కర్కి టాస్క్ ఇచ్చే సమయంలో దాదాపుగా గంటన్నరసేపు అలీకి టాస్క్ ఇవ్వటానికి ప్రయత్నించాడు దీంతో అలీ కావాలని అలీని కావాలని బిగ్ బాస్ యాజమాన్యం వెనక్కి లాగుతోందా అన్న అనుమానాలు కూడా వెలువెత్తుతున్నాయి ఇదే క్రమంలో అలీ ఫ్యాన్స్ నడుం బిగించి ముందుకి ఓట్స్ వేయాలి అని చాలామంది అలీ ఫ్యాన్స్ కో ఇతర ప్రజల్ని కోరుకుంటున్నారు